మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏమేమి చేపిస్తుంది చూద్దాం. అన్న నమస్తే అన్న, నా పేరు పీయూష్. అన్న మీ దగ్గర ఏమైనా పని ఉందా? ఏ పని ఏది ఏం లేదు బాబాయ్. అన్న నా పేరు పీయూష్. ఏంటో, ఎవరు నన్ను పట్టించుకోవడమే లేదు, ఏంటి ఇక్కడ? హాయ్ పీయూష్. అరే నువ్వు మాట్లాడతావా? నేను ఒక్కరితోనే మాట్లాడతాను. అవునా? ఇక్కడ ఎవరు నాతో మాట్లాడండి, నువ్వు నాతోనే ఉంటావా? చివరి వరకు నీతోనే ఉంటాను, కానీ నువ్వు నా మాటే వినాలి, నువ్వు చెప్పిందే వింటాను. నా జీవితాన్ని మార్పింది. ఏది కావాలంటే దొరుకుతుంది, ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయకు, నీతో నేనున్నాను. కొంచెం హెల్ప్ చేయరా, నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నాకు కొంచెం మీరా. ఓకేరా, ఎప్పుడేస్తా. ఆగు, నేను ఒక్కసారి వాని దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి తిరిగి రాను, వాని కంచి తన్ని తరిమే. రై, నాతో డబ్బు లేదు ఏం లేదు, పోరా. అదే నీ దగ్గర ఉండాల్సింది, స్వార్థం, ద్వేషం, కోపం. ఏంట్రా ఈ మధ్య ఇంటికి రావడం లేదు, మీ అమ్మకి బాగాలేదురా? లేదన్నా, నేను చాలా బిజీగా ఉన్నా, నీకేమైనా కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఎప్పుడు డబ్బు 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 అంటావు, పోయి చావు. వైసా పైసా గల్ 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 అంటూ లక్ష్మీదేవి మా ముందుకు వస్తే సరే, ఏంటో ఒక మొక్క పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, దేవుడే వస్తాడు. అదే రాకపోతే ఏం బతు, కుక్క బతు, పైసాయే పరమాత్మ. అన్నా చెప్పు. మీ అమ్మ చనిపోయిందిరా. ఏంటి, అమ్మ చనిపోయిందా? సరే చనిపోయాక నేనేం చేస్తాను, కొంచెం డబ్బు పంపిస్తా, అది మీరే కానీ చేయండి. స్నేహితుడు లేదు, ప్రేమ లేదు, నాన్న లేదు, అమ్మ లేదు, నాకు నేనే లేను. ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదా నీతో చివరి వరకు ఉంటా అని. ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు, చనిపో, నేను నీతో రాను, నువ్వు ఒక్కరివే వెళ్ళాలి.